నమస్తే అండి, జీవన సరళికి స్వాగతం. ఈరోజు మా నైబర్ రాధగారి ఇల్లు చూపిస్తున్నానండి. చాలా బాగుందన్నమాట ఇంటీరియర్ వర్క్. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి చూపిస్తున్నాను. ఇది 3 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ఎదురుగా ఈ రాజస్థానీ అమ్మాయి బొమ్మ ఉండి చాలా బాగుంది. టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. అలాగే లైట్స్, షాండ్లియర్ అంతా చాలా బాగుందన్నమాట. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. ఇలా మనం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ ఉంది. ఎదురుగా ఈ వాల్కి అసలు అందమైన ఒక రాజస్థానీ అమ్మాయి బొమ్మ ఉందన్నమాట. చాలా బాగుంది. రైట్ సైడ్ సిట్టింగ్ ఏరియా, అలాగే సిట్టింగ్ ఏరియాకి వెనకాలే మాస్టర్ బెడ్రూమ్. ఇదిగోండి ఎదురుగా ఇది ఒక వాల్, అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ వాల్ అన్నమాట. ఇది ఈ వాల్కి పైన రాధాకృష్ణుల బొమ్మ వచ్చింది. ఇది టైల్ అని అంటది, చాలా అందంగా ఉంది. దాని కింద ఒక ఇది రాజస్థానీ బొమ్మ అంటది. ఒక అమ్మాయి ఇంట్లోంచి డోర్ తీసుకుని బయటకు వస్తున్నట్టుగా ఉంది. రాజస్థానీ కట్టు బొట్టు అంతా ఉండి అసలు ఫేస్ కట్స్ అంతా చాలా అందంగా ఉందన్నమాట. కింద ఈ బౌల్లో వాటర్ వేసి ఇత్తడి దాంట్లో ఫ్లవర్స్ అది పెట్టి అసలు మనకి ఇలా మెయిన్ డోర్లోంచి చూడగానే ఎదురుగా ఇది కనిపిస్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వాష్ బేస్ నుండి దీనికి అటు ఇటు చైల్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. చూడండి ఈ వాష్ బేసిన్ కూడా చాలా అందంగా ఉంది. అసలు ఈ అంటే ఇది ఒక షూటింగ్ స్పాట్లా అనిపించింది అన్నమాట. ఈ రాజస్థానీ బొమ్మ ఉన్నదైతే ఇక్కడ మేము అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ అంత బాగుందన్నమాట. మనకి ఏదో పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు మంచి షూటింగ్ స్పాట్ ఒకటి పెడుతున్నారు కదా, అలా ఉంది. ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారన్నమాట. ఈ హాల్లో పైన షాండ్లియర్, లైట్స్, ఈ కార్నర్లో కూడా లైట్స్ అంతా చాలా బాగుందండి. ఈ లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ అన్నమాట. మనం మెయిన్ డోర్లోంచి ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ వచ్చి చుట్టూ షో కేస్ వచ్చి పైన మళ్ళీ రాజస్థానీ బొమ్మలు పెట్టారు. చాలా అందంగా ఉంది. ఇదిగో చూడండి టీవీ యూనిట్ అంతా. ఇక్కడ బుద్ధుడి బొమ్మ ఉంది. అసలు బుద్ధుడి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. మనకి మెయిన్ డోర్ వెనకాల కూడా చిన్నగా ర్యాక్స్ వచ్చి అక్కడ కూడా షో పీసెస్ అది పెట్టుకోవడానికి చాలా బాగుందండి. ఈ లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటాయన్నమాట. ఈ టీవీ యూనిట్ వెనక వైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట. హాల్ హాల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఈ వెనకాల ఈ సిట్టింగ్ ఏరియాలో ఈ వెనకాల కనిపించే డోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. తర్వాత ఇది డైనింగ్కి హాల్కి సెపరేట్ చేస్తూ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చిన్న పార్టీషన్ వచ్చి చాలా అందంగా ఉంది. ఈ షాండ్లియర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వెనకాల ఈ డైనింగ్ ఏరియా నుంచి వెనకాల బాల్కనీ వచ్చిందన్నమాట. డైనింగ్ టేబుల్ పక్కనే ఇది ఈ గుమ్మం కనిపించే గుమ్మం కిచెన్ అన్నమాట. కిచెన్లోనే దేవుడి పూజా మందిరం కూడా వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుందన్నమాట. ఈ కిచెన్లో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కదండి, మనకి ఎగ్జాక్ట్ ఎండ్లో రైట్ సైడ్ ఆగ్నేయముల్లో కిచెన్ వచ్చింది. కిచెన్లోనే ఈశాన్యముల్లో పూజా మందిరం పెట్టారన్నమాట. చూడండి చాలా అందంగా ఉంది. ఈ చిన్న చిన్న ర్యాక్స్లా పెట్టి దేవుడి ఫోటోలు పెట్టి ప్రతిదానికి లైట్స్ పెట్టి చాలా బాగుంది. అంటే ఇక్కడే కూర్చుని పూజ చేసుకునేలాగా ఒక పీట కూడా ఇక్కడే ఉందన్నమాట. డోర్స్కి వినాయకుడి బొమ్మలు వచ్చి లోపల లైట్స్ వేస్తే వినాయకుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అన్నమాట. చాలా అంటే తక్కువ ప్లేస్లోనే చాలా అందంగా ఉంది. కిచెన్లోనే మనకి స్టవ్ ప్లాట్ఫామ్ పక్కనే ఈశాన్యముల్లో వచ్చిందనమాట. ఈ డోర్కి పైన కలువ పూలు, వినాయకుడు ఉండి చాలా అందంగా ఉందండి. ఇదిగో రైట్ సైడ్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ కిచెన్లో రెండు వైపులా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి.
పైనంతా స్టోరేజ్, పైన డోర్స్ అంతా వైట్ వచ్చింది. రెండు వైపులా ప్లాట్ఫామ్స్ వచ్చి చాలా బాగుందన్నమాట. పైన లాఫ్ట్ పైన ఉన్న డోర్స్ అంతా వైట్, కింద లైట్ మంచి ఇంగ్లీష్ కలర్ వచ్చింది. కింద ర్యాక్స్ అంతా చూడండి చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ కిచెన్లోంచి ఈ రెండు ప్లాట్ఫామ్స్ మధ్యలోంచి బయటికి యూటిలిటీ ఏరియా ఉందన్నమాట. అక్కడే వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ అది అక్కడే ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియాలో ఒకవైపు డైనింగ్ టేబుల్ వచ్చి ఎదురుగా ఇక్కడ ఫ్రిడ్జ్, తర్వాత క్రోకరీ యూనిట్ కూడా పక్కనే వచ్చిందన్నమాట. చిన్న పార్టీషన్ వచ్చి డైనింగ్కి లివింగ్ ఏరియాకి పార్టీషన్ వచ్చి కూడా చాలా బాగుంది. చూడండి కిచెన్ డైనింగ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందన్నమాట. డైనింగ్ టేబుల్ కూడా మంచిగా వైట్ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా వార్డ్రోబ్స్ మొత్తం రూఫ్ నుంచి కింద వరకు వార్డ్రోబ్స్ వచ్చినాయి, అంతా గ్లాస్ డోర్స్ అన్నమాట. ఇక్కడ మనకి స్టడీ అంటే వర్క్ ఏరియాలా వచ్చింది. ఇక్కడే మళ్ళీ ఒక టీవీ కూడా వచ్చిందన్నమాట. కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే అది ఆఫ్ చేసుకొని ఇది వర్క్ ఏరియాలో యూస్ చేసుకోవచ్చు. ఇది సీలింగ్ కూడా అంత లైట్స్ అది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి డోర్ వెనకాలే ఇక్కడ క్లోజెట్ ఉందండి. ఇక్కడ మళ్ళీ వార్డ్రోబ్స్ వచ్చి ఈ బెడ్రూమ్ డోర్ వెనకాలే క్లోజెట్ వచ్చి అందులో వార్డ్రోబ్స్ వచ్చి ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడే వచ్చిందన్నమాట. మిర్రర్ అంతా పైన లాఫ్ట్ కూడా వచ్చి ఇక్కడ మనకి ఇందులోంచి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మళ్ళీ ఈ విండోకి అయితే బ్లైండ్స్ పెట్టించారు, మళ్ళీ నార్మల్ కర్టెన్స్ కూడా, కర్టెన్ రాడ్ పెట్టి నార్మల్ కర్టెన్స్ కూడా వేశారనమాట. ఇలా అంటే జనరల్గా బ్లైండ్స్ ఒకటే పెడతారు చాలామంది, ఇక్కడ బ్లైండ్స్ ఉన్నాయి ప్లస్ నార్మల్ కర్టెన్ కూడా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్కి అటు ఇటు రెండు వైపులా వార్డ్రోబ్స్ వచ్చినాయి అన్నమాట. వాల్పేపర్ కూడా మంచి కలర్ వచ్చి, సీలింగ్ కూడా చూడండి చాలా అందంగా ఉంది. డిజైన్ అంటే మనకి ఏదైనా మనం వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ డిజైన్స్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని షేర్ చేస్తుంది అన్నమాట ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. ఎందుకంటే కాట్కి రెండు వైపులా ఇలా వార్డ్రోబ్స్ వచ్చి ఈ మంచం పక్కనే కింద మనకి అంటే సెల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి ఇలా ఒక ఓపెన్గా ర్యాక్ వచ్చిందన్నమాట. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది కిటికీ పక్కనే. ఇది వాష్రూమ్ అండి, పైన ఏసీ యూనిట్ వచ్చింది. దీని ఆపోజిట్లోనే గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాష్ బేసిన్ వచ్చి దీని ఆపోజిట్లో, ఎందుకంటే వాష్ బేసిన్ కూడా అసలు చాలా అందంగా ఉందన్నమాట. ఈ వాష్ బేసిన్ వెనకాల మొత్తం ఆ వాల్ అంతా మిర్రర్ వచ్చేసింది, కంప్లీట్గా మిర్రర్ వచ్చి కిందంతా మళ్ళీ స్టోరేజ్ అన్నమాట. ఇది వైట్ కలర్లోనే డోర్స్ వచ్చినాయి కింద స్టోరేజ్ అంతా. ఈ వాల్ మొత్తం మిర్రర్ వచ్చి చాలా బాగుంది వాష్ బేసిన్ దగ్గర. ఇదిగోండి ఎదురు ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇందులో అంటే ఇంకా కాట్ వేయలేదు కానీ నాలుగు మన ఊళ్ళో ఉండే పట్టు మంచం ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఈ డోర్స్ ఒక వాల్కేమో అంతా పీకాక్ కొమ్మ మీద ఉన్న వాల్ పేపర్ వచ్చింది. తర్వాత ఒక వాల్ అంతా కబోర్డ్ అన్నమాట. ఇక్కడ స్టడీ టేబుల్ వచ్చి పైన బుక్ షెల్ఫ్ వచ్చింది, పైన అంతా లాఫ్ట్, కింద వార్డ్రోబ్ అంతా గ్లాస్ డోర్స్ వచ్చింది. సీలింగ్ కూడా నాలుగు వైపులా లైట్స్ వచ్చి చాలా అందంగా ఉందండి. ఒకవైపు కిటికీ ఉండి మళ్ళీ ఇక్కడ కూడా ఒక అంటే షో పీసెస్ పెట్టుకునే లాంటి ఒక ర్యాక్ వచ్చిందన్నమాట. ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ వచ్చింది. ఇది వాష్రూమ్ అన్నమాట. అంటే చాలా అందంగా ఉంది చూడండి. డ్రెస్సింగ్ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. ఈ పార్టీషన్ అంతా అసలు బయట తులసి కోట పెట్టిన ఈ స్టీల్ స్టాండ్ కూడా బాగుందండి.
ఈ బొమ్మ అయితే ఎక్సలెంట్ అన్నమాట, నచ్చితే లైక్.